ఎంబీపీ 9 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రుల శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రోజున రెండవ రోజైనటువంటి విదియ అనంటాం ఆస్వీయుజ శుద్ధ విదియనాడు అమ్మవారు మనకి బ్రహ్మచారిణి అనేటువంటి అవతారంలో దర్శనమిస్తూ ఉంటుంది నవదుర్గా అవతారాల్లో అత్యంత ప్రధానమైనటువంటి రెండవ దేవత బ్రహ్మచారిణి దేవి ఈ బ్రహ్మచారిణి దేవి యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళు గొప్ప పట్టుదలతో అన్ని కార్యాలు సిద్ధింప చేసుకుంటారు అని చెప్పి మన పెద్దలు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం హిమవంతుని యొక్క కుమార్తెగా శైలపుత్రిగా ఈమె అవతరించింది అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం ఆ శైలపుత్రిగా అవతరించినటువంటి అమ్మవారు తాను పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకుంటుంది కానీ పరమశివుడు సతీదేవి దూరమైపోయిన తర్వాత ఘోరమైనటువంటి తపస్సులో నిమగ్నమైపోయాడు ఆ సమయంలోనే తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు ఈ రాక్షసుడు ఎంత తెలివిగలవాడంటే శివుడు ఏ విధంగానూ కూడా వివాహం చేసుకునేటువంటి ఉద్దేశంలో లేడు ఆయన భార్యా విరహంలో ఉన్నాడు తపస్సులో ఉండిపోయాడు కనుక ఆయనకి వివాహం అయ్యేటువంటి ఛాన్స్ ఏమాత్రం లేదు కాబట్టి ఆయనకు ఒక కొడుకు పుట్టడం అనేటువంటి అవకాశమే లేదు కనుక బ్రహ్మదేవుణ్ణి ఏమని వరం కోరుకున్నాడు శివుని యొక్క కుమారుడి చేతిలో నాకు మృత్యువు కలగాలి అని కోరుకున్నాడు ఆయన ఎందుకంటే ఇది ఎలాగూ జరగదు కనుక తనకు అసలు మృత్యువు అనేటువంటిది రాదు అనేటువంటి ఉద్దేశంతో సరే బ్రహ్మదేవుడు పాపం వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన ఇచ్చేశాడు అలాగని ఇచ్చాడు వీడేమో లోకకంఠకుడైపోయాడు అందరినీ నానా రకాలుగా హింసిస్తున్నాడు ఇప్పుడు ఎలాగా ఈ రాక్షసుడి నుంచి ఏ విధంగా మన మొత్తం ప్రపంచాన్ని కాపాడటం దానికి ఏకైక మార్గం ఏమిటి శివుడు మరలా తపస్సు నుండి లేచి వచ్చి వివాహం చేసుకుంటే ఆయన భార్య ద్వారా ఒక కుమారుడు కలిగితే ఆ కుమారుడి ద్వారా మాత్రమే ఈ తారకాసురుడు అనేటువంటి వాడు సంహరింపబడతాడు సరే అందుకోసం ఆయన తపస్సును విఘ్నం చేయటానికని మన్మధుణ్ణి పంపించారు మన్మధుడు వచ్చి ఆయన తపస్సుని భగ్నం చేయాలని సంకల్పించాడు కానీ తన మూడవ కన్ను తెరిచి ఆ భస్మం చేసి పడేశాడు మన్మధుణ్ణి సరే తర్వాత దేవతలందరూ ప్రార్థించగా ఆయనకి కేవలము శరీరం లేకుండా కేవలం మనిషి మాత్రం ఉండేటట్లుగా ఒక వరం ఇచ్చారు అప్పటి నుంచి ఆయన అశరీరుడిగానే మిగిలిపోయాడు మన్మధుడు సరే అది వేరే వృత్తాంతం దాన్ని వదిలేయండి అన్నాడు ఒక తర్వాత ఆ విధంగా భస్మం చేసేసాడు ఆయన భస్మం చేసిన తర్వాత మళ్ళీ తపస్సులో మునిగిపోయాడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసింది ఈ శైలపుత్రిదే ఏ విధంగా తపస్సు చేసేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి గొప్ప నియమ దీక్షలతో ఉంటారో అంటే వేదాధ్యయనం చేసిన తర్వాత బ్రహ్మచారి ఏ విధంగా అయితే బ్రహ్మచర్య ఆశ్రమంలో తాను ఉంటాడో అదే విధమైనటువంటి పద్ధతిని ఆశ్రయించి బ్రహ్మచారిణిగా ఉన్నటువంటి ఆమె ఈమె కనుక ఈమెని బ్రహ్మచారిణీదేవి అని చెప్పి పిలవటం జరిగింది ఈ అమ్మవారి ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి చివరికి అంత ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి శివుడు కూడా తన తపస్సును వదిలేసి ఈమెను వివాహం చేసేసుకున్నాడు కాబట్టి ఒక కార్యాన్ని సిద్ధించుకోవాలి అని అంటే మనకు కావలసింది గొప్ప దీక్ష దానికి ఒక కృత నిశ్చయం అనేటువంటివి మనలో గనక ఉంటే అవశ్యం దాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తుంది ఈ తల్లి యొక్క అవతారం మనకి రోజు ఏదో అలంకారం చూసేసామండి దండం పెట్టుకున్నా వచ్చేసామండి అని కాదు ఎందుకని అసలు ఈ అలంకారాల ద్వారా ఏంటి మనకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేది తెలుసుకోవాలి మనం ఆ విధంగా
బ్రహ్మచారిణీ దేవి మనలో గొప్ప దృఢమైనటువంటి సంకల్పానికి నాంది చేకూరుస్తుంది. కనుక ఈమెని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి బుద్ధి నిశ్చయత అనేటువంటిది కలుగుతుంది. కనుక ఆమెని మనం ఆరాధన చెయ్యాలి అని చెప్పి ఈ రోజున ఓం బుద్ధిదాత్రియై నమః, ఓం బ్రహ్మచారిణ్యై నమః అని చెప్పి ఈ మంత్రాన్ని 108 సార్లు మనం చదువుకోవాలి అని చెప్పి మన పెద్దలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం 1. దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. ఈ అమ్మవారి యొక్క ఒక చేతిలో అక్షమాల ఉంటుంది, జపమాల, ఇంకొక చేతిలోనేమో కమండలం ఉంటుంది, తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది అమ్మవారు. ఈ విధమైనటువంటి రూపంలో ఈమెను మనం ఆరాధన చేసుకుంటాం. ఇది మనకి శ్రీశైలంలో అమ్మవారు బ్రహ్మచారిణి రూపంగా కనపడేటువంటి అవతారం. అదే ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఈ రోజున అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా మనకి చక్కగా దర్శనమిస్తారు. మనకి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపాలలో త్రిపుర సుందరీదేవి స్వరూపం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి స్వరూపం. ఈమెనే మనము లలితాదేవి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. కనుక అతి ముఖ్యమైనటువంటి ఈ త్రిపుర సుందరీదేవి అక్కడ విరాజమానమైనటువంటి సమయంలో ఒక రాక్షసుడు ఒకడు వచ్చాడు ఆమె దగ్గరికి. చతుర్భానుడనేటువంటి ఒక రాక్షసుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి వాడు భాండాసురుడు అనేటువంటి వాడు. ఈ భాండాసురుడు అమ్మవారి మీద యుద్ధానికి వచ్చాట. అమ్మవారు చక్కగా అక్కడ సింహాసనం మీద కొలువై ఉన్నది. కొలువై ఉంటే ఆ అమ్మవారు రాక్షసుని సంహరించడం కోసం నేను వెళ్ళాలనా, అంత వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమిటి, వాడు తుచ్చమైనటువంటి వాడు, ఇలాంటి వాడిని సంహరించడానికి అంత అవతారం, అంత మహాశక్తి అయినటువంటి ఆమె స్వయంగా రావలసినటువంటి అవసరం లేదు కదా. అప్పుడు ఆమెలో ఉండేటువంటి ఒక అంశ ఇదిగో బాలాత్రిపుర సుందరీదేవిగా ఆవిర్భవించింది. ఆమె యొక్క స్వర్ణ కవచం నుండి ఈ బాలాత్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది అని అన్నారు. ఈమె 9 ప్రాయంలో ఉండేటువంటి చిన్న పిల్ల, అత్యంత ఉత్సాహంగా ఉంది ఆమె. ఈ చిన్నపిల్ల అలా అవతరించి, అమ్మ అమ్మ నేను వెళ్ళి ఆ రాక్షసుణ్ణి సంహరించి వస్తాను అని అడిగిందిట. అడిగితే అమ్మవారు అందిట, అయ్యో నువ్వు ఇంత చిన్న అమ్మాయివి, ఇంత చిన్న పిల్లవి, ఎంతో కోమలంగా ఉన్నావు, అలాంటి నువ్వు పోయి అలాంటి రాక్షసుణ్ణి సంహరించటం ఏంటమ్మా, ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా, మన దగ్గర ఎంతోమంది ఇతర శక్తులు ఉన్నాయి, అమ్మవారి దగ్గర వేలాను వేల రూపంలో శక్తులు ఆమెని ఆశ్రయించి ఉంటాయి, మరి ఇన్ని శక్తులు ఉన్నప్పుడు ఈ శక్తులు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళని నేను పంపిస్తాను యుద్ధానికి, నువ్వెందుకు వెళ్ళటము అని చెప్పి అందిట. అంటే ఆహా కాదు కాదు, నేనే వెళ్ళాలి, నేనే యుద్ధం చేయాలి అని మొండి పట్టు పట్టుకుందిట ఈ బాలాత్రిపుర సుందరీదేవి. అప్పుడు అమ్మవారి యొక్క ధనస్సు నుంచి ఆమె ఒక దానిలో ఉండేటువంటి ఆ కర్ర పుల్ల ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దానిలో నుంచి ఒక పల్లకీని తయారు చేసింది. ఆ పల్లకీని తయారు చేస్తే ఈ పల్లకీని హంసలన్నీ మోసుకుంటూ పోతున్నాయట. దాన్ని అధిరోహించినటువంటి బాలాత్రిపుర సుందరీదేవి వెళ్ళి ఈ భాండాసురుడి యొక్క కుమారులైనటువంటి వాళ్ళు 30 రాక్షసులు ఉన్నారు, మహా క్రూరులైనటువంటి వాళ్ళు, మహాపరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, చిత్ర విచిత్రంగా యుద్ధం చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడాను జయించి వారిని సంహరించి తిరిగి వచ్చినటువంటి ఆమె బాలాత్రిపుర సుందరీదేవి.
ఏనాడు కూడా మనలో ఉండేటువంటి ఉత్సాహాన్ని నీరుగార్చుకోవద్దు అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకి తెలియచేస్తుంది ఈ బాలాత్రిపుర సుందరీదేవి యొక్క వృత్తాంతం. కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని నితంబజిత భూధరాం సురనితంబిని సేవితాం నవాంబురుహలోచనాం అభినవాంబుధ శ్యామలాం త్రిలోచన కుటింబిని త్రిపుర సుందరీమాశ్రయే అని ఈ తల్లి యొక్క ధ్యాన శ్లోకం మనకి ఈ రోజున ఈ బ్రహ్మచారిణి దేవిని మనం ఆరాధన చేసుకునేటప్పుడు మన అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు ఏమిటి అనంటే అమ్మవారికి తీయని బూంది తరువాత శనగలు సమర్పించాలి అని చెప్పి ఈ రోజున ఎక్కువ మంది ఈ విధమైనటువంటి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం పశ్చిమ బెంగాల్లో ఇంకా ఇతర ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా చక్కెర నైవేద్యం చేస్తారు ఈరోజు అమ్మవారికి. కాబట్టి సమయానుకూలంగా మనకు ఉండేటువంటి వసతికి అనుకూలంగా ఏది వీలైతే అది అమ్మవారికి మనం ఈరోజు నివేదన చేసుకోవచ్చు. ప్రసాదం ఏమిటనేటువంటిది ముఖ్యం కాదు, మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం. కనుక అది మనసులో పెట్టుకొని అమ్మవారిని ఆరాధన చేసుకొని గొప్ప దీక్ష ఉత్సాహంతో మన కార్యాల్లో మనం సిద్ధిని పొందాలి అని చెప్పి ఆశిస్తూ ఈరోజుకి స్వస్తి.